పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తి భావంతో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గూడెపు దేవేందర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ గణేష్ స్థానికులకు మట్టి గణనాథులను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు చెరువులు కుంటలోని నీరు కలుషితం కాకుండా ఉండటం కోసమే మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు విశ్వ హిందూ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే 9 రోజుల పాటు నియమ నిష్ఠలతో గణేశుని పూజించి నవరాత్రులు పూర్తయిన తర్వాత ఏకకాలంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని, డీజేలకు ఎటువంటి అనుమతి లేదని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు కాల్వ బాలాజీ, అబ్రమేని దేవేందర్, గోపిశెట్టి సంతోష్, పప్పుల శ్రీధర్, కుందన నరేష్, భీమ్నాథ్ శ్రీకాంత్, మురికి వెంకటేష్, నార్ల శ్రీనివాస్, పప్పుల శ్రీకాంత్, కూర భిక్షపతి, కూర నాగేష్, ఉప్పల చంద్రం, నందకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కెమికల్స్ తయారు చేసిన విగ్రహాలను మనం చెరువుల్లో కుంటలు వేసినట్టయితే నీళ్లు కలుషితమవుతాయి, పశువులు నీళ్లు తాగుతాయి, చేపలు కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి చిన్న చిన్న మార్పు గురించి అని మట్టి వినాయకులను వితరణ చేయడం జరుగుతుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మేము ముస్తాబాద్ చేస్తున్నాం. సారు పర్మిషన్ తీసుకొని వీరి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా హిందూ పనులను చాలా ఘనంగా చేసుకోవాలి. ఎవరు కూడా భయపడవాలి. మన పనులు మనం జబర్దస్త్గా చేసుకోవాలి. అంతేగాని వేరే మత కలవలు చేయకుండా మంచి వాతావరణంలో పనులు చేసుకోవాలి. అదేవిధంగా ముస్తాబాద్ మండల ప్రజలకు ఒక వినతి ఏంటిదంటే, ముస్తాబాద్ పట్టణ వాళ్ళ భాషలకు గణపతి నిమజ్జనం అనేది మనం తల్లి గర్భంలోకి వచ్చేది 9 నెలలు. మనం గణపతి పెట్టేది కూడా 9 రోజులు ఉండాలి, కానీ 11 రోజులు 12 రోజులు ఈ డీజేలు పెట్టుకుని పోతుంది. కాబట్టి ఒకే రోజు తీసే విధంగా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు బాలాసార్ కొత్త బస్ స్టాండ్ ఈరోజు ఉంటుందంటే బాలాసార్ వల్లనే, మీ వల్లనే ఇదొకటి మాకు మంచి కావాలి. ఒకే రోజు వినాయకులు ఒక టైంలో ఒక పద్ధతి ప్రకారం పోయేటట్టుంటే చాలా మంచిది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ తరఫున ముస్తాబాద్ మండలంలో మట్టి వినాయక విగ్రహాలను పంచడం అనేది అభినందనీయం. ఈ భక్తిభావంతో పాటు పర్యావరణం పట్ల కూడా మంచి సద్భావనతో చేస్తున్నారు. ఇలాంటి మిగతా వాళ్ళు కూడా చేసి మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవడం ప్రోత్సహించాలి. దానివల్ల పర్యావరణం మంచిగా ఉంటుంది. చెరువుల కుండల్లో మనం నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉన్న జంతుజాలం కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకోటి మన మనవాళ్ళన్నట్టు ఒకటే రోజు చేస్తే శోభాయాత్రలాగా చాలా ఘనంగా మంచిగా ఉంటుంది. మేము కూడా మీటింగ్కి పెట్టి చెప్పినాము 9 రోజుల వరకు ఒకటే రోజు అందరూ ఒక సీక్వెన్స్గా పద్ధతి ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుత వాతావరణంలో అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను కూడా కోరుతున్నాను. దానికి తగినట్టు బందోబస్తులు మిగతావని ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ.